తెలంగాణ గ్రూప్ టూ పరీక్ష వాయిదా పడే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల డిఎస్సి పరీక్ష, ఆగస్టులో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ రెండు పరీక్షలకు మధ్య తక్కువ సమయం ఉండటంతో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేసే ఛాన్స్ ఉంది. ఇవాళ ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. తెలంగాణ గ్రూప్ టూ పరీక్ష వాయిదా పడే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో డిఎస్సి పరీక్ష, ఆగస్టులో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ రెండు పరీక్షలకు మధ్య తక్కువ సమయం ఉండటంతో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేసే ఛాన్స్ ఉంది. ఇవాళ ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం కూడా ఉంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, గ్రూప్ టూ పరీక్షలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అనుకుంది. టీఎస్పీఎస్సీ ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. పరీక్ష సమయం దగ్గర కూడా పడింది. అయితే ఈ నెలలో డిఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆగస్టులో ఇటు గ్రూప్ టూ ఉన్న కారణంగా చాలా మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీని కోరడం జరిగింది. ఈ రెండు పరీక్షల మధ్య సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి వాయిదా వేయాలి అని చెప్పేసి డిమాండ్స్ కూడా వస్తున్నాయి. ఇటు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలతో పాటు చాలా మంది నిరుద్యోగులు ఆ డిమాండ్ ను ప్రధానంగా లేవనెత్తారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రెండు పరీక్షలు అటెండ్ అయ్యే విద్యార్థులు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చినటువంటి వినతుల మేరకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది. గ్రూప్ టూ మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారు ఏంటి అనే అవకాశాలకు సంబంధించి ఇప్పటికే టీఎస్పీఎస్సీ ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రభుత్వం వర్గాలతో చర్చించి ఆ మేరకు గ్రూప్ టూ వాయిదాను ప్రకటించే అవకాశం ఉంది. మరి ఈ రోజు దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడతాయని చెప్పేసి ప్రభుత్వ వర్గాల నుంచి అయితే తెలుస్తుంది. ఎప్పుడు నిర్వహిస్తారు అనేది చూడాలి. మరి కొంత సమయం, అంటే ఆగస్ట్ లో నిర్వహించాలనుకుంటున్నారు కాబట్టి మరొక కొంత సమయం ఇచ్చి ఈ పరీక్షను నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సౌజన్య, థ్యాంక్ యూ సునీల్.